కొంత దెబ్బతింటాడు గాయపడతాడు సహజంగా కానీ అంతకుమించి ఏం చేయలేకపోయి కానీ ఇప్పుడు ఉపమానం అలాంటిది కాదు అతనిపై మారి మసంగినట్లు ఒక మహమ్మారి అనే వ్యాధి ఊరు మీద పడి వ్యా విజృంభిస్తే ఇక మొత్తం పిల్ల పెద్ద పీచు భేదం లేకుండా అందరినీ తెలియడం మొదలు పెడుతుంది మసూచి మసూచి వ్యాధి అంట యోగవాసిష్టంలో చాలా చక్కని కథ చెబుతాడు కర్కటి అని ఒక రాక్షసి ఉంది అది భయంకరమైన రాక్షసి దానికి పెద్ద శరీరం ఎంత తిన్నా ఆకలి తీరడం లేదు దాంతోటిది తపస్సు చేసి బ్రహ్మదేవుని వరం కోరింది రాక్షసులు తపస్సు చేస్తారా చేస్తారు తపస్సు ఎవరైనా చేయొచ్చు చేసింది దాని నియమాల ప్రకారం వచ్చేసింది ఏమిటి తపస్సు రాక్షసులు తపస్సు రాక్షసులకు దైవభక్తి ఉండదు దైవభక్తి ఉండదు అనొద్దు మనం నమ్మే దేవుణ్ణి వాళ్ళు నమ్మరు వాళ్ళ దేవుడు వాళ్ళకుంటారు అసలు పైగా ఇంకోటి ఇంకా పరమరహస్యం చెప్పాలని దైవభక్తికి తపస్సు కూడా సంబంధం లేదు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది అది దైవభక్తికి తపస్సుకు సంబంధం అది లేదు రమణ మహర్షి చెప్పారు మామూలు వాడు చెబితే మీరు వినరగా అందుకని వాళ్ళ మాటలే చెబుతాను నేను చూసుకోండి పుస్తకాలు కావాలంటే ఉమాసహస్రం సహస్రం చూసుకోండి పీఠిక కావ్యకంట గణపతి మురి గారు ఏమి రాశారు ఆయన అడిగారు తోసారు తపస్సు అంటే ఏమిట చేసి చేసి ఎంతగా ఆయనకి తపస్సు ఆయన ఇష్ట పూర్తిగా రమణ మహర్షి కుదిరినట్టుగా ఆయన కుదర ఇద్దరిది ఒకటే వయసు సంవత్సరం తేడా ఒకరోజు స్వామి విరూపాక్ష గుహకి ముందు కూర్చొని ఉండగా అడిగాట తపస్సు అంటే ఏమిటి నేను అనే స్ఫురణ ఎక్కడ నుండి వచ్చుచున్నదో అని విచారించినచో మనస్సు దానిలో లేన మగులు అదియే తపస్సు మంత్రజపము చేయునప్పుడు నాదము ఎటు నుండి ఉదయించుచున్నదో పరికించినచో పరికించడి మనస్సు దానిలో లేన మగులు అదియే తపస్సు అన్నాడు మనం ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడు కూడా నేను నేను అని లోపల స్ఫురిస్తూనే ఉంటుంది ఆ నేను అనే నాదం ఎక్కడి నుంచి వస్తుంది ఆ స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుంది దాని మీద నువ్వు దృష్టి పెడితే అది తపస్సు దీనికి దేవుడికి సంబంధం లేదు నువ్వు దృష్టికి సంబంధం అప్పుడు మనం అనుకుంటున్న సర్వాంతర్యామి అయిన ఆత్మ దైవమని అదే మనమని అర్థమవుతుంది ఆ తమసి అహం బ్రహ్మాస్మి ఇంకేమిటి తపస్సు అది కొంచెం పైమెట్టు ఇంకొంచెం మామూలు సాధన మనం ఏదో నమశివాయ నమో నారాయణాయ ఏదో అంటాం కదా ఏదో ఒక మంత్రజపం చేస్తాం కదా ఆ చేస్తున్నప్పుడు పైకి పెదవులతో చేయకుండా పైకి మాట్లాడకుండా పెదవులతో కూడా చేయకుండా లోపల లోపలే మనస్సులోనే స్మరిస్తూ ఉంటే ఆ మనస్సులోంచి ఆ నాదం ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని పరికించాలి అప్పుడు ఆ పరికించే మనస్సు అందులో లీనమైపోతుంది అది తపస్సు ఇది రాక్షసులు చేయడానికి అభ్యంతరం నాస్తికులు కూడా చేయొచ్చు ఈ తపస్సు శక్తిని పెంచుతుంది అనేక రకాల ద్విజశక్తులు మనకు అందిస్తుంది అప్పటికి అర్థమవుతుంది మనం ఏది ప్రచారం చేస్తున్నాం గొప్ప దేవుడు గొప్ప దేవుడు ఎవరో కాదు అది ఆత్మస్వరూపమే అని తత్వసి అది నువ్వే అహం బ్రహ్మాస్మి నేనే భగవంతుణ్ణి ఈ విషయాలు అర్థమవుతాయి భయంకరమైన యుద్ధం మధ్యలో పరమ మనోహరమైన తపస్సు ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే ఆ భయంకర ఆ భయంకరత్వం నుంచి ఈ అభయంకరత్వంలోకి మనం వెళ్ళాలి లేదా ఈ యుద్ధాలన్నీ చెప్పు బాణాలు వేసి కొట్టుకోవడానికి కాదు ఇవన్నీ అది